హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను అంగన్వాడీలో ఇచ్చే బాల అమృతం పొడితో టేస్టీగా బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేకుండా టేస్టీగా, క్విక్గా, సింపుల్గా చేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలో చూసే ముందు, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. వెంటనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. బాలామృతం బూరెలు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేను బాలామృతం పౌడర్ తీసుకున్నాను. కొంచెం మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. కొంచెం బాగానే వేడి చేసుకోవాలి. ఇక్కడ దీంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి బాలామృతం పొడిలో నేను ఇక్కడ ఇంకా బెల్లం ఎలాంటిది ఏమీ యాడ్ చేయట్లేదు. మీకు ఎక్కువ తీపి తింటాము, మాకు ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇట్లా వాటర్ వేడి చేస్తున్నప్పుడు దాంట్లో కొంచెం బెల్లం తురుము వేసుకొని అది కరిగేంత వరకు వాటర్ని వేడి చేసుకొని ఆ బెల్లం వాటర్ వేస్తూ ఈ బాలామృతం పొడిని కలుపుకోండి. నాకు ఇక్కడ షుగర్ సరిపోతుంది. మా ఇంట్లో ఎవరు తీపి ఎక్కువ తినరు, అందుకని నేను ఆ షుగర్తోనే చేసేస్తున్నాను. వేడి వాటర్ వేసుకుంటూ పిండిని మంచిగా చపాతీ పిండిలాగా మనం బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. ఎక్కువసేపు కూడా కలుపుకోవాలి పిండిని, ఎందుకంటే మనకి ఇది పొడి పొడిగా ఉంటుంది బాలామృతం పిండి అనేది. దాంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు అలా హాట్ వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకుంటూ ఉంటే ఆ షుగర్ అనేది పిండిలో బాగా మిక్స్ అయిపోయి జిగురు వస్తుందన్నమాట. అలా జిగురు వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలి. అట్లా వస్తేనే మనకి బూరెలు అనేవి విరిగిపోయినట్లుగా రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఎందుకంటే ఇది పొడి పొడిగా ఉంటుంది, జిగురేమీ ఉండదు కదా, అందుకని మనం అలా ఎక్కువసేపు కలుపుకోవాలి. ఈ స్టెప్ మాత్రం ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట బూరెలు. ఇందులో ఇది ఒక్కటే ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కువసేపు పిండిని కలుపుకోవాలి, షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మంచిగా జిగురు రావాలన్నమాట. ఇలా ఎక్కువసేపు కలుపుకోవాలి. అందుకే నేను ఇంతసేపు పిండి కలపడం చూపిస్తున్నాను మీకు. పిండి మరీ లూజ్గా కాకుండా, గట్టిగా కాకుండా ఇలా మనం బాల్ చేసుకొని చక్కగా బూరెలాగా ఒత్తుకునేటట్లుగా కలుపుకోండి. అట్లా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోండి. మరీ లూజ్ అయిపోతే కూడా బూరెలు సరిగా రావు. ఇప్పుడు మనం దీంతో బూరెలు చేసేసుకోవడమే, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది వేడైతున్నప్పుడు మనం ఈ కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక కవర్ పైన చేసుకుంటే బాగా వస్తాయన్నమాట. కవర్ కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వాటిని కవర్ మీద పెట్టుకొని మంచిగా బూరెల్లాగా ఒత్తుకోవాలి. ఇవి మరీ మందంగా ఒత్తుకోవద్దు, మరీ పలుచగా ఒత్తుకోవద్దు, మీడియంగా ఒత్తుకోండి. పిండిని మంచిగా కలుపుకున్నాం కాబట్టి చూడండి ఎలా వస్తున్నాయో. ఇంకా దీంట్లో వేరే ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ బాలామృతం పిండినే నేను మంచిగా కలిపాను. ఇలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఆయిల్ రాసుకున్న చేతితో చేసుకుంటే చేతికి అంటకుండా, మళ్ళీ క్రాక్స్ రాకుండా షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది రౌండ్గా. ఇలా మంచిగా ఒత్తుకున్న తర్వాత వేడైన ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. ఇవి మంచిగా పొంగుతాయన్నమాట. పిండి లూజ్ అయిపోతే ఏమవుతుందంటే బూర వేసిన తర్వాత అవి పగిలిపోయినట్లుగా వస్తాయి. మనం మంచిగా కలుపుకుంటే అలా ఏమి రావు, కరెక్ట్గా పొంగుతూ మంచిగా వస్తాయి అన్నీ కూడా. స్టవ్ని మరీ హైలో పెట్టొద్దు, కొంచెం సిమ్ టు మీడియంలో పెట్టుకుంటూ కాల్చుకుంటే లోపల పిండి కూడా బాగా ఉడుకుతుంది, ఇంకా బాగా పొంగుతాయి అన్నమాట. ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోండి. మరీ నల్లగా కూడా చేయొద్దు, మళ్ళీ చేదుగా అనిపిస్తుంది. చూడండి మంచిగా పొంగాయి కదా. ఇలా రెండు సైడ్లు కూడా మంచిగా కాల్చుకోవాలి. పిండి మీకు అన్నీ అయిపోయే లోపు లాస్ట్ గట్టిగా అనిపిస్తే కొంచెం చేయి తడుపుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఎక్కువ వాటర్ కూడా వేసేయొద్దు, లూజ్ అయిపోతుంది. జస్ట్ చేతిని తడుపుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ రౌండ్గా బాల్స్ చేసుకొని బూరెలా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగాయో కదా. మీకు అందుకే నేను ఎక్కువ వేసింది కూడా చూపిస్తున్నాను అన్నీ ఎలా వస్తున్నాయో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిండి కలపడంలోనే ఉంటుందండి అంతా కూడా. అది పర్ఫెక్ట్గా కలిపాము అంటే బూరెలన్నీ లాస్ట్ వరకు అయిపోయే వరకు మంచిగా వస్తాయి.
ఇంకోటి కూడా అలాగే రెండు సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవడమే. బాగా పొంగుతూ బాగా వస్తాయన్నమాట. ఇలా అన్నీ చేసేసుకోవడమే. చూడండి ఇది కూడా చాలా బాగా పొంగింది కదా. ఇంకా అన్నీ అలాగే చేసేసుకోవాలి చేతికాయలు అప్లై చేసుకొని. ఎంతో టేస్టీగా ఉండే బూరెలు రెడీ అయిపోయాయి చూడండి. సింపుల్గా చేసేసుకున్నాము, ఎంత బాగా పొంగాయో చూడండి. ఇలా కాల్చుకోండి మరీ నల్లగా చేయకుండా. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.